లెక్క ఈదోడు బలకరీయడమే కష్టం అనుకుంటుంటే ఏరియా స్టేట్ అసెంబ్లీలో నా గురించి ఏయయ్యో కూశారంట అల్లరల్లర్ చేస్తున్నాడు కంటోన్మెంట్ శంకరన్న వెంటనే ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చేయిస్తే వచ్చి సేవాంధ్రలో పోటీ చేసి గెలుస్తానంట శక్క తుపాకీ వెంకట్రావుల లాగా కబుర్లు చెప్తున్నాడు శంకర్ దావా సంగతి ఏందో చూద్దామా హలో శంకరన్న శ్రద్ధంగా రెస్ట్ తీసుకోకుండా కాలు గాలిన పిల్లిలాగా ఎందుకేట జరుగుతున్నావు ఆంధ్ర అసెంబ్లీలో ఎవరో తెలుగుదేశం మెంబరు నా పేరు ప్రస్తావించి ఒరే నువ్వేమన్నా తురుం కానివే ఏరియా విషయం లేదన్నట్టు వాళ్ళకి నువ్వెందుకు గుర్తొచ్చావు నేను ముఖ్యమంత్రి గారితోని బాబు గారితో మనవి చేస్తా ఉన్నా ఏడటాగో నిన్నెవరూ పట్టించుకోవడంలే ఆడన్నా అప్పుడప్పుడు దల్చుకోమనే ఎస్సీ కార్పొరేషన్ యొక్క ఫండ్స్ నేను తీసుకున్నాను రిసీవ్ చేసిండని మాట్లాడినట్ట నీ సెలక్కోటోడు సంగతే వాళ్ళకట్టా తెలిసిందంటావు నువ్వంటే గెట్టనోళ్ళు ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చుండాలా అన్కండిషనల్ గా అపాలజీ చెప్పాలి నీ గురించి మాట్లాడుకున్నారంటే నాకు ఎప్పటికీ నమ్మబుద్ధి కావడంలే ఇమిడియట్లీ ఇన్క్వైరీ చేయించు దాని మీద వాట్ ఎవర్ హి సెడ్ నిన్నెవరో ఏదో అన్నారని వెంటనే ఇయ్యాలా ఎంక్వైరీ అంటే అంత సీప్ అయిపోయిందే అదర్వైజ్ హిమ్ టు రిజైన్ ఒరే అసలు ఏమన్నాడో ఎందుకు అన్నాడో కనుక్కోకుండా రిజైన్ చేయమంటావేంది ఐ విల్ కాంటెస్ట్ అగైన్స్ట్ హిమ్ ఓడిపోయాక మైండ్ జడిందా ఏంది ఏరే స్టేట్ కి వెళ్ళి పోటీ చేస్తావా ఇఫ్ హి ఇస్ ద ఎస్సీ మ్యాన్ ఐ విల్ కాంటెస్ట్ అగైన్స్ట్ హిమ్ ఇఫ్ హి ఇస్ ద జనరల్ మ్యాన్ ఐ విల్ కాంటెస్ట్ ఐ విల్ విన్ ఇన్ ద సీట్ ఇన్ సీమాంధ్ర ఆల్సో నిన్ను పెట్టి ఓ సినిమా చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో పిల్లి ఈదిలో పులి ఎట్టుంది టైటిల్ వాట్ గుడ్ విల్ ఐ గాట్ అమంగ్ ది సీమాంధ్ర పీపుల్ ఇట్ విల్ ప్రూవ్ ఐ విల్ ప్రూవ్ ఇట్ ఎవరో ఏదో అన్నాడంట ఆయన రిజైన్ చేస్తే నువ్వు వెళ్ళి పోటీ చేస్తావా ఏంది కామెడీనా నయా పైసా కూడా ఇష్యూ చేసి తీసుకున్నట్టు ఉంటే ఐ విల్ కుట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ కొత్తగా చేసేదేందన్న నువ్వు రిటైర్ అయ్యావని అనుకుంటున్నారంట మీకు కొద్దిపాటి ఇది ఉన్నా మీరు దాని మీద ఇన్క్వైరీ చేయించండి అవతల రాజధాని మీద ఓటింగ్ అడుగుతున్నారు పానకంలో పొడకలాగా మధ్యలో నీ గోల ఏంది అసెంబ్లీ అయిపోయే లోపల 24 గంటలలో వచ్చేస్తుంది మీకు గవర్నమెంట్ మీది ఏరే పనులు మానేసి ఎంక్వైరీ చేయాలా పక్క రాష్ట్రానికి వచ్చి చేయరని అంత ధైర్యమా తక్షణం రిజైన్ చేయించండి అబద్ధం ఉంటే రిజైన్ చేయించండి నువ్వు వెళ్ళి పోటీ చేస్తావు గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో కూర్చుంటావు దేంతో నవ్వాలో అర్థం కావడంలే ఐ విల్ కాంటెస్ట్ ఫ్రమ్ ద సీమాంధ్ర ఐ విల్ విన్ వాట్ గుడ్ విల్ ఐ క్యారీ అమంగ్ ది సీమాంధ్ర పీపుల్ ఎంటైర్ తెలుగు పీపుల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఐ విల్ ప్రూవ్ యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్ పెద్ద పెద్ద పోటుగాళ్లే గోల్డ్ గెలుకుంటున్నారాడ అంత సీన్ లేదు గానే గమ్మునుండు మీరు సమాధానం చెప్పియండి అదర్వైజ్ ఆయనను రిజైన్ చేయించండి నీతి నిజాయితీ ప్రూవ్ చేయించండి నిప్పు లేందే పొగరాదు అసలు ఏం లేకుండా నీ పేరు ఎందుకు వచ్చి ఉంటదబ్బా వాళ్ళ క్యారెక్టర్ లేదు నా క్యారెక్టర్ ఉన్నది అవునా లేదా నువ్వెట సూటిగా అడిగి ఇబ్బంది పెడితే ఎట్ట సర్లే గాని పోయి పోయి నిన్ను గెలిగిన పెద్ద మనిషి ఎవరో చెప్పు ఎవరో పేరు తెలియదంటే ఆ గురుంకాల పేరు గురుంకాలు సడక్ చాపు గారు గడించి అవాల వచ్చిన వేవులో గెలిచి వచ్చిన ఎలాంటి తురుంకాను వాళ్ళకెందుకు గుర్తొచ్చాడో ఏందో ఏ మెంబర్ అయితే వాళ్ళు మాట్లాడిండో తెలుగుదేశం మెంబరు పలానా పొల్లా రావనో ఎల్లా రావనో ముందు నిన్నంత మాట అన్నది ఎవరో చెప్పు మీకు కొద్దిగా డిమ్ లైట్ ఉన్నారు మీరు నేను జరగనాది ఓల్టేజ్ ఎక్కువ ఉంటుంది నీ పాసు గాల ఫ్యూజులు బీకేసినా నీ పవర్ తగ్గనట్టు ఉంది బాబు గారు తక్షణం ఎవరైతే మాట్లాడిందో వాస్తవం ఏదో తెప్పియండి దారిని పోయే కంపెనీ వాళ్ళు ఎందుకు తగిలించుకున్నారో అర్థం కావడంలే ఇటువంటి వాళ్ళు ఉంటే మీకు పార్టీకి చెడు పేరు వస్తుంది ప్రభుత్వానికి కష్టాలలో పడతారు ఎవరో తెలవదు ఏం మాట్లాడారో తెలవదు నువ్వు మాత్రం గోల గోల తక్షణము వారు ఏం మాట్లాడిందో రిపోర్ట్ తెప్పియండి అది తప్పుంటే వారిని రిజైన్ చేయించండి అది జనరల్ సీట్ అయినా రిజర్వ్ సీట్ అయినా ఐ విల్ కాంటెస్ట్
ఎవరేం చేస్తారనేట ఎగిరెగిరి పడితేనే ఓసారి అత్తకి పోయి లోపల వేశారు గుర్తుందా మీరు దెప్పండి రిపోర్ట్ వాస్తవం ఉంటే అన్కండిషనల్లీ ఐ యామ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ మానకంత లేదు గానీ